సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ క్లిక్ ైబ్నల్ హలో స్టూడెంట్స్ హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కామర్స్ ఈబడి విద్యార్థులరా కామర్స్ ఈబడి అనే మా ఛానల్కు స్వాగతం ఈరోజు అకౌంటింగ్లో ఉపయోగించే వివిధ రకాలైన ముఖ్యమైన పదాలను గురించి మీతో మాట్లాడబోతున్న విద్యార్థులరా స్టూడెంట్స్ నా ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఇంపార్టెంట్ బేసిక్ టర్మ్స్ యూజ్ ఇన్ అకౌంటింగ్ వేరియస్ బేసిక్ టర్మ్స్ ఆర్ టెర్మినాలజీ జనరలీ ఆర్ యూజ్డ్ ఇన్ అకౌంటింగ్ ద ఫస్ట్ వన్ ఈజ్ బిజినెస్ వ్యాపారము వ్యాపారము లాభార్జన కోసము లాభాలు సాధించటం కోసము ఒక వ్యక్తి కానీ లేదా కొద్దిమంది వ్యక్తులు కానీ చేపట్టే ఆర్థిక కార్యకలాపాలను మనం వ్యాపారంగా చెప్పుకుంటాం బిజినెస్ it is an entity established by two or more persons by doing various financial activities to earn a profit it is generally termed as business next bookkeeper bookkeeper is a person who enters the transactions into records generally known as bookkeeper ద డైలీ ట్రాన్సాక్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఈజ్ టు బీ ఎంటర్డ్ బై ఏ పర్సన్ సో దట్ పర్సన్ జనరలీ నోన్ యాజ్ బుక్ కీపర్ బుక్ కీపర్ అంటే వ్యాపార సంస్థ యొక్క రోజువారీ వ్యాపార వ్యవహారాలను పుస్తకాల్లో నమోదు చేసే వ్యక్తిని మనం బుక్ కీపర్గా చెప్పుకుంటాం విద్యార్థులారా ఇతను వ్యాపార వ్యవహారాలకు చిట్టా బదులు రాయడము చిట్టాబద్దుల నుండి ఆవర్జాలు తయారు చేయడము ఆవర్జాల నుండి అంకణ తయారు చేయడము సహజంగా వెళ్ళి చేసే పనులు విద్యార్థులారా సో ఈ వ్యక్తిని మనం బుక్ ఇప్పగా చెప్పుకుంటాం దెన్ అకౌంటింగ్ అకౌంటింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ క్లాసిఫైయింగ్ సమరైజింగ్ అండ్ ప్రొవైడ్ ద అండ్ రిజల్ట్స్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ చూద్దా యూజర్స్ ఆఫ్ ద బిజినెస్ ఈ జనరలీ నోన్ యాజ్ అకౌంటింగ్ విద్యార్థులారా అకౌంటింగ్ అంటే ఒక వ్యాపార సంస్థ యొక్క కార్యకలాపాలను లేదా ఆర్థిక వ్యవహారాలను పుస్తకాల్లో నమోదు చేసి వాటిని వర్గీకరించి సంక్ష సంక్షిప్తపరిచే ప్రాసెస్ను లేదా కార్యక్రమాన్ని మనం సాధారణంగా అకౌంటింగ్ అంటాం ఈ విధంగా నమోదు చేయబడిన వ్యాపార వ్యవహారాల ఫలితాలను దాని యజమానులకు కానివ్వండి లేదా ఆ సమాచారం అవసరం వ్యక్తులకు అందించే కళ లేదా శాస్త్రంగా మనం అకౌంటింగ్ని పేర్కొంటాం విద్యార్థులరా నెక్స్ట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వ్యాపార వ్యవహారాలు వ్యాపార వ్యవహారాలు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఆర్ ద ట్రాన్సాక్షన్స్

అంటే వస్తువులు కొనడం కానివ్వండి అమ్మడం కానివ్వండి లేదా అమ్మకాలుతో పాటు రకరకాల ఖర్చులు పెట్టడం కానివ్వండి లేదా ఆదాయాలు పొందడం కానివ్వండి ఈ విధంగా ఆదాయాలు ఖర్చులు కొనుగోళ్లు అమ్మకాలు మొదలైన వ్యవహారాలను మనం వ్యాపార వ్యవహారాలుగా చెప్పుకుంటాం విద్యార్థులరా నెక్స్ట్ జర్నల్ ద టర్మ్ జర్నల్ ఈజ్ డిరైవ్డ్ ద వర్డ్ జోర్ జోర్ మీన్స్ ఎ ఎడే ఎడే సో ఇన్ జనరల్ డైలీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆ టు బి రికార్డెడ్ సో దట్స్ వై జనరల్ ఆల్సో కాల్డ్ యాజ్ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ చిట్టా చిట్టా అంటే వ్యాపార వ్యవహారాలని మొట్టమొదటగా నమోదు చేసే పుస్తకము కాబట్టి ఈ పుస్తకాన్ని మనం తొలిపద్దు పుస్తకం అని కూడా పిలుస్తాం విద్యార్థులారా కాంట్రా ఎంట్రీ ఎదురుపద్దు ఎదురుపద్దు ఏ వ్యవహారాలకైతే నగదు పుస్తకంలో ఎదురెదురుగా పద్దు రాస్తామో వాటిని ఎదురుపద్దు అంటాం ఫర్ దోస్ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీస్ ఆర్ టు బి రికార్డెడ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్

ఇతరు దగ్గర నుంచి వచ్చిన చెక్కును ఆ రోజు కాకుండా తరువాత రోజుల్లో బ్యాంకులో డిపాజిట్ చేస్తే సాధారణంగా మనం ఎదురు పొద్దు రాస్తాం విద్యార్థులారా నెక్స్ట్ జనరల్ లెడ్జర్ లెడ్జర్ ఆవర్జ అంటాం ఆవర్జ అంటాం సో ఆఫ్టర్ ఎంటరింగ్ ద ట్రాన్సాక్షన్ టు జర్నల్ ద రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ టు బి రికార్డెడ్ ఇన్ ఏ పర్టిక్యులర్ బుక్ సో దట్ బుక్ ఈజ్ నోన్ యాజ్ లెడ్జర్ విద్యార్థులరా రోజువారీ కార్యకలాపాలను లేదా వ్యాపార వ్యవహారాలను చిట్టాబుద్ధులు రాసిన తర్వాత ఒకే తరహాకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ ఒక పుస్తకంలో నమోదు చేస్తుంటాం సో ఆ పుస్తకాన్ని మనం లెడ్జర్ లేదా ఆవార్జగా చెప్పుకుంటాం విద్యార్థులరా ఒకే తరహాకి అంటే ఉదాహరణకు కొనుగోలు వ్యవహారాలన్నింటినీ కొనుగోలు ఖాతాలు రాస్తాం అమ్మకాలన్నీ అమ్మకాల ఖాతాలు రాస్తాం ఖర్చులన్నీ కూడా ఒకచోట నమోదు చేస్తుంటాం సో దీన్ని మనం లెడ్జర్గా చెప్పుకుంటాం తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ట్రయల్ బ్యాలెన్స్ అంకణ అంకణ వ్యాపార వ్యవహారాల అంకగణిత ఖచ్చితత్వాన్ని తెలుసుకోవడానికి తయారు చేసే నివేదికను మనం అంకణగా చెప్పుకుంటాం టు సీ ద అర్థమాటిక్ యాక్యురసీ ఆఫ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎ స్టేట్మెంట్ ఈజ్ టు బి ప్రిపేర్డ్ దట్ స్టేట్మెంట్ ఈస్ టు బి నోన్ యాజ్ ట్రయల్ బ్యాలెన్స్ ట్రయల్ బ్యాలెన్స్ హియర్ ఆల్ బ్యాలన్స్ ఆఫ్ అకౌంట్స్ ఫ్రమ్ లెడ్జర్ ఈజ్ ఎంటెడ్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ విద్యార్థులరా అంకనాలో ఆ వర్జాలో ఉన్న వివిధ రకమైన ఖాతా నిల్వలను డెబిట్ మరియు క్రెడిట్ వైపున మనం నమోదు చేస్తుంటాం సో వాటిని దాన్ని మనం అంకడగా చెప్పుకుంటాం విద్యార్థులరా తరువాత పర్చేయస్ కొనుగోళ్ళు కొనుగోళ్ళు పర్చేస్ వెన్ బిజినెస్ ఎన్టిఆర్ బిజినెస్ ఆర్గనైజేషన్ పర్చేజ్ సమ్ కైండ్ ఆఫ్ గూడ్స్ సో దట్ ట్రాన్సాక్షన్ ఈజ్ జనరలీ నోన్ యాజ్ పర్చేజ్ కొనుగోలు వ్యాపార వ్యవస్థ లేదా వ్యాపార సంస్థ తన ఉత్పత్తికి సంబంధించిన కొనుగోలు చేయడాన్ని మనం కొనుగోలుగా భావిస్తాం కొనుగోలుగా పెరుక్కుంటాం విద్యార్థులరా తర్వాత డెబిట్ నోట్ డెబిట్ నోట్ విద్యార్థులరా ఎప్పుడైతే మనం సరుకులను ఇతరులకు అరువు మీద అమ్ముతుంటాము అదేవిధంగా మనం సరుకులను ఇతర దగ్గర నుండి అరుగు కొంటుంటాం విద్యార్థులరా సో మనం కొన్న కొనుగోళలో అరువు కొనుగోళ్ళలో ఏవైనా వస్తువులు నాణ్యతాపరంగా మనకి బాగలేనట్లయితే వాటిని తిరిగి ఆ యొక్క సప్లైదారికి వాపసు పంపిస్తుంటాం విద్యార్థులరా సో ఆ విధంగా మనం సప్లయ్దారులకు వాపసు పంపినప్పుడు మన ఖాతాని వాళ్ళ పుస్తకంలో డెబిట్ చేసుకుంటారు సో ఆ విధంగా ఈ డెబిట్ నోట్ అనే దాన్ని మనం కొనుగోలు వాపసుల పుస్తకంలో రాస్తుంటాం విద్యార్థులన డెబిట్ నోట్ ఈజ్ జనరల్లీ రికార్డెడ్ ఇన్ పర్చేస్ రిటర్న్స్ బుక్స్ వెన్ గూడ్స్ ఆర్ రిటర్న్ టు దట్ సప్లయర్ ఆటోమేటికల్లీ ద డెబిట్ నోట్ ఈజ్ టు బి రైజ్డ్ నెక్స్ట్ సేల్స్ అమ్మకాలు అమ్మకాలు ద్వారా వ్యాపార సంస్థలు ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెట్లో అమ్ముతుంటారు అవి నగదుకి అమ్మవచ్చు లేదా అరువుకు దాని ద్వారా సో ఆ విధంగా ఉత్పత్తి అయిన వస్తువులను మనం అమ్మడాన్ని లేదా సప్ మన వినియోగదారులకు పంపిణీ చేయడాన్ని అమ్మకాలుగా చెప్పుకుంటాము This is the same Sales means after production of goods, the same goods are to be distributed to the consumers of uh, our products. So, the this process is generally known as uh, sales. Sales may be cash sales or credit sales. Next, credit note. Credit note. అమ్మకాల వాపసు సందర్భంలో ఈ క్రెడిట్ నోట్ అనే దాన్ని మనం వినియోగిస్తుంటాం విద్యార్థులన్న ఎప్పుడైతే సరుకు మనం వేరే అమ్మామో ఆ విధంగా అమ్మిన సరుకులో ఏదైనా సరుకు బాగలేనట్లయితే ఆ కొనుగోలుదారులు మనకి సరుకు వాపసు చేస్తుంటారు ఆ వాపసు చేసిన వ్యక్తి యొక్క ఖాతాని మనం క్రెడిట్ చేస్తాం అమ్మకాల వాపసుల విషయంలో క్రెడిట్ నోట్ ఈజ్ యూజ్డ్ ఇన్ సేల్స్ ఇటెస్ బుక్స్ When goods are returned by our uh, debtors or our customers, their account is to be credited with the value of goods returned by them. So, this credit note is uh, used in sales status book. Next, inventory or stock. Stock, inventory. So, generally, goods are to be టగిరైజ్ ఇంటూ త్రీ క్యాటగిరీస్ రా మెటీరియల్స్ వర్కిన్ ప్రోగ్రెస్ ఫినిష్ గుడ్స్ విద్యార్థుల ద్వారా మనం సరుకులను ప్రారంభ సరుకు అని కానివ్వండి లేదా ముగింపు సరి కానీ లేదా ముడి సరుకు అని కొనసాగుతున్న సరుకు అని అదేవిధంగా ఉత్పత్తి అయిన సరుకుగా చెప్పుకుంటుంటాం సో ఈ సరుకును మనం స్టాక్ లేదా ఇన్వెంటరీగా చెప్పుకుంటాం గ్రాస్ ప్రాఫిట్ స్థూల లాభము ద ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ ఆన్ ట్రేడింగ్ అకౌంట్ ఈ జనరల్లీ నోన్ యాజ్ గ్రాస్ ప్రాఫిట్ విద్యార్థులరా వర్తమ ఖాతాలో క్రెడిట్ వైపు ఉంటే ఆదాయం కంటే డెబిట్ వైపు ఉంటే వ్యయం తక్కువ ఉన్నప్పుడు ఆ తేడాన్ని మనం స్థూల లాభం అంటాము సో ఇక్కడ ఆదాయం ఎక్కువ ఉంటుంది వ్యయం తక్కువ ఉంటుంది ఆదాయం నుండి వేగం తీసేయగా వచ్చిన మొత్తాన్ని మనం స్థూల లాభం చెప్పుకుంటాం విద్యార్థులారా తర్వాత వేజెస్ వేతనాలు సో వేజెస్ ఆర్ అమౌంట్ పై టు లేబర్ ఆర్ వర్కర్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ అవర్ ప్రొడక్షన్ యూనిట్ ఆన్ డైలీ బేసిస్ ఆర్ వీక్లీ వేజెస్ విద్యార్థులారా ఎవరైతే మన ఉత్పత్తి సంస్థలో రోజువారీ లేదా వారం బేస్ చేసుకొని పనిచేస్తే కార్మికులు ఉన్నారో పనివారు ఉన్నారో వారికి చెల్లించే భత్యాన్ని లేదా వారికి చెల్లించే వ్యయాన్ని మనం వేతనంగా చెప్పుకుంటాము శాలరీస్ జీతాలు దీస్ ఆర్ ద అమౌంట్స్ పై టు ద ఎంప్లాయీస్ హు ఆర్ వర్కింగ్ ఇన్ అవర్ కంపెనీ ఆర్ ఇన్ అవర్ కన్సర్న్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఆర్ మంత్లీ బేసిస్ దాంట్ జీతాలంటే ఎవరైతే మన సంస్థలో పర్మనెంట్ బేసిస్తో పనిచేస్తున్నారో నెల నెలా వారికి మనం చెల్లించే మొత్తాలను మనం జీతాలుగా చెప్పుకుంటాము